వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సినిమా ఇండస్ట్రీలో మరొక వివాదం తెర మీదకి వచ్చింది. ఈసారి బాలకృష్ణ వర్సెస్ నాగబాబు, మెగా కుటుంబానికి నందమూరి కుటుంబానికి మధ్య ఒక చిన్న వివాదం తాజాగా చెలరేగింది. బాలకృష్ణ ఎవరో మెగా బ్రదర్ నాగబాబుకు తెలియదా? సీనియర్ నటుడు బాలయ్య అయితే తనకు తెలుసని, బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదంటూ నాగబాబు నిన్న ఫేస్బుక్ లైవ్లో ఆయన ఇచ్చిన చేసిన కామెంట్ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో సంచలనం కూడా అవుతోంది. ఇప్పుడు టాలీవుడ్లో మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఇదే ఒక విధంగా చెప్పాలంటే చిచ్చు పెడుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. నాగబాబు ఎప్పుడైతే ఆ కామెంట్ చేశారో అప్పటి నుంచి ఇవాళ ఉదయం నుంచి కూడా బాలకృష్ణ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా ఇటు నాగబాబు పైన, మెగా కుటుంబం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. అదే స్థాయిలో ఇటు నాగబాబు ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ పైన విరుచుకుపడుతూ ఉన్నారు. నాగబాబు నోటి వెంట నుంచి వచ్చిన ఆ కామెంట్, బాలయ్య ఎవరో నాకు తెలియదు అన్నమాట, ఒకటి రెండు సార్లు అన్న మాటే ఇప్పుడు కాస్త చిచ్చు పెట్టిందని చెప్పాల్సి ఉంటుంది. దీనిపైనే నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా, పర్టికులర్గా బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా కూడా నాగబాబు పైన మండిపడుతూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అక్కడ ఇంటర్వ్యూ చేసింది కూడా ప్రభు, సీనియర్ జర్నలిస్టు, బహుశా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా కాలం నుంచి పనిచేస్తున్న వ్యక్తి ఆయన. సో ఆయన ఒకటి రెండు సార్లు ఒకవేళ ఈ బాలయ్య కాదు, సీనియర్ బాలయ్య ఏమో అనుకుని దానికి వివరణ ఇచ్చారు నాగబాబు, కాదు ఆ బాలయ్య కాదు, ఈ నందమూరి బాలకృష్ణేనని మరోసారి గుర్తు చేసిన సందర్భంలో కూడా ఆయన ఎవరో నాకు నిజంగా తెలియదయా అని స్పష్టంగా నాగబాబు అన్న మాటలు మనం ఒకసారి ఇప్పుడు లైవ్లో మనం చూసాము. సో దీనికి సంబంధించి వాళ్ళ డిస్కషన్ కొనసాగిద్దాం. కృష్ణప్రసాద్, స్టేట్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, మనకు విజయవాడ స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు. కేపీ రావు, నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఆయన ఢిల్లీ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. త్రిపురనేని చిట్టిబాబు గారు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, సినీ రంగానికి సుపరిచితులు, హైదరాబాద్ స్టూడియో నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు మెగా కుటుంబం తరఫున, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున నాగబాబు చేసిన కామెంట్స్కు ఏ సమాధానం చెప్పడం కోసం కృష్ణ మన దగ్గర కృష్ణప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ఏం చూస్తారు మీరు బేసిక్గా? అది ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నాగబాబు ఆ కామెంట్ చేసింది ఆయన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో నిన్న సాయంత్రం 7 గంటలకు ఆయన ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతూ లైవ్ పెట్టారు. ఆ లైవ్లో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ఆయన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆ ప్రశ్నలు కూడా ఎవరైతే ఆయన ఫ్యాన్స్ ఉంటారో, ఫేస్బుక్లో ఆయనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారో, వాళ్ళు సంధించిన ప్రశ్నలని అక్కడ ప్రభు నాగబాబుని అడిగే ప్రయత్నం చేసిన సందర్భంలో నాగబాబు ఈ విధంగా రిప్లై ఇచ్చారు. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, కేవలం బాలకృష్ణ గురించే కాదు ఫ్యాన్స్ అడిగింది, రామ్ గోపాల్ వర్మతో పాటు, రామ్ గోపాల్ వర్మ ఇటు బాలకృష్ణ వీళ్ళిద్దరి గురించి మీ అభిప్రాయం ఏంటి అని వాళ్ళు అడిగిన సందర్భంలో, రామ్ గోపాల్ వర్మ గురించి ఖైదీ నంబర్ 150 సమయంలోనే నేను ఆ వేదిక మీద అతని గురించి చెప్పాను, ఆ తర్వాత మా కుటుంబ విషయానికి సంబంధించి ఒక విషయంలో అతను జోక్యం చేసుకున్న తర్వాత అతని గురించి మాట్లాడకూడదని నేను డిసైడ్ అయ్యాను, సో అతని గురించి నేను చెప్పనన్నారు. మరి బాలయ్య సంగతి ఏంటి అన్నప్పుడు ఆయన చెప్పే సమాధానం ఇది. ఇక్కడ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇది పొలిటికల్ డిస్కషన్ కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. కాబట్టి అటు బాలకృష్ణ ఏ పార్టీలో ఉన్నారో, ఇటు నాగబాబు ఏ పార్టీలో ఉన్నారో, ఈ కార్యకర్తలు ఆ పార్టీ కార్యకర్తలు విరుచుకుపడాల్సిన అవసరం, జోక్యం చేసుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, ఇద్దరు నటులకు సంబంధించిన వివాదం కాబట్టి దాని మీద ఇవాళ డిబేట్ అనేది నడుస్తుంది. కృష్ణప్రసాద్ గారు విన్నారు, మీరు కూడా ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు, ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు, మీరు ఎలా చూస్తారు నాగబాబు గారు, బాలయ్య ఎవరో నాకు తెలియదు అన్న విషయాన్ని? వాస్తవంగా ఒక మహాత్మా గాంధీ ఎవరో నాకు తెలియదు అంటే, లేదా ఒక సుభాష్ చంద్రబోస్ ఎవరైతే నాకు తెలియదంటే, లేకపోతే ఒక ప్రకాశం పంతులు ఎవరు నాకు తెలియదంటే, మనం ఈ డిస్కషన్లో కూర్చోవాలి. అది ఎందుకు జరిగిందో తెలియదు. బాలయ్య ఎవరో నాకు తెలియదు అనేసరికి ఆల్రెడీ నాగబాబు గారు కూడా మా అన్నారు, పెద్ద బాలయ్య గారు అంటే నాకు అవగాహన ఉంది, కానీ రెండో బాలయ్య ఎవరో తెలియదు. ఎందుకంటే ఒక అంజనా ప్రొఫెషన్స్ అధినేతగా ఆయన ఎవరితో కూడా బయట చిత్రాలు తీసిన సందర్భం లేదు. నిర్మాతగా ఒకవేళ తీసుంటే ఆ నటులు ఎవరైనా గుర్తుపెట్టుకునే బహుశా ఆ సందర్భం లేదు. అలాగే ఒక నటుడిగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన బహుశా ఆయనతో నటించిన సందర్భాలు కూడా ఉండకపో ఉండొచ్చు. అందుకని ఆ విధంగా ఆయన ఆ తోటి నటులతో ఆయన నటించుంటే, లేకపోతే ఆయన ఆ తోటి నటులతో వేరే నటులతో చిత్రాలు నిర్మితి ఉండుంటే బహుశా ఆయన గుర్తుండేదేమో, కానీ అందుకని గుర్తుండిపోక ఉండుండొచ్చు. దానికి మనం అది పెద్దగా ఇష్యూ కాదని మేము అనుకుంటున్నాం. అంటే బేసిక్గా అక్కడ నిజంగా తెలియదంటారు బాలకృష్ణ ఎవరు నాగబాబు గారికి? నాగబాబు గారు ఒక సినిమా నిర్మాత అండి, మీరు అన్నట్టు అంజనా ప్రొడక్షన్స్ అధినేత,
సినిమా నటుడు. సో ఈయన చెప్తారు కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు మీరు అంటారు నాగబాబు ఎక్కడా అడవిలో ఉంటున్నారా లేకపోతే సినిమా ఫీల్డ్లో ఉన్నారా, ఏం మాట్లాడుతున్నారు? సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఆయన సినిమా వేరే ఆయనతో తీయలేదు కనుక ఆయన తెలియదు అంటాం, ఏమన్నా ఒక పద్ధతి గల సమాధ ఇదేనా అది సమర్థించడానికి కూడా ఒక హద్దు ఉంటుందండి. సమర్థించతో కూడిన మాట కృష్ణప్రసాద్ గారితో మాట్లాడుకున్నప్పుడు కృష్ణప్రసాద్ గురించి మాట్లాడండి, నాగబాబు గారు అడవిలో ఉన్నారా లేకపోతే మీరే అంటున్నారు సినిమా తీయలేదు, ఆయన సినిమా తీయలేదు బాలయ్య బాబు తోటి కనుక తెలియదు అనేది. మరి ఇదే బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు మరి మీరు బాలయ్య బాబు అడవిలో ఉన్నాడు అనుకోవాలా, లేదా బాలయ్య బాబు ఇంక వేరే ఏదైనా దేశంలో ఉన్నాడు అనుకోవాలా, లేదా బాలయ్య బాబుకు అవగాహన లేదని అనుకోవాలా? ఇదే బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు అన్నప్పుడు మీరు బాలయ్య బాబు అడవిలో ఉన్నారు. వినండి, కేఏ పాల్ అనే ఒక మూర్ఖుడు, అతనికి కూపస్థ మండూకం, అతను అతను ఈజ్ ఎ ఫ్రాగ్ ఇన్ ద వెల్, తనకు అలాంటి వాడు ఒక ఏదో మాట నాకు బాలయ్య అంటే తెలియదు అన్నాడు. ఆ మాట నాగబాబు లాంటి ఆయన అనొచ్చా? ఒక ఇండస్ట్రీలో ఉన్నాడు, అది అహంభావంతో కూడిన మాట లేకపోతే కావాలని రెచ్చగొట్టే మాట? ఏ మాటలయ్యి కాదు కాదు సార్, కాదు చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు అన్న పాయింట్ మీరు క్యాచ్ చేయలే. గతంలో పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అని బాలయ్య అన్నప్పుడు ఇదే త్రిపురి నుంచి చిట్టి గారు వచ్చి బాలయ్య బాబును అడవిలో ఉన్నావా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నావా అని ఎందుకు అడగలేదు అని అడుగుతున్నారు కృష్ణప్రసాద్ గారు. మీరు కనుక బాలయ్య బాబును ఖండించడం జరిగింది, మీరు కావాలంటే రికార్డ్స్ చూడండి, ఖండించడం జరిగింది. ఇదే బాలయ్య బాబు, బాలయ్య బాబు ఈయన్ని విమర్శించినప్పుడు కూడా, ఏది మోడీని విమర్శించినప్పుడు కూడా బాలయ్య బాబును విమర్శిస్తూ నేను ట్వీట్ పెట్టమైంది. బాలయ్య బాబును పర్సనల్గా కూడా కలిసి బాలయ్య నువ్వు నీ రాజకీయంలో ఎవరన్నా నువ్వు రాష్ట్రంలో విమర్శ ఒక మోడీ లాంటి వాడిని విమర్శించడం నీకు తగదు, కరెక్ట్ కాదు, నువ్వు కుటుంబ వ్యవస్థ మోడీ కుటుంబాన్ని గురించి విమర్శించడం తప్పని పర్సనల్గా కూడా చెప్పాను, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. బాలయ్య బాబు తప్పు మాట్లాడినప్పుడు కరెక్ట్ కాదు, ఇండస్ట్రీలో ఉండి అలా అనకూడదు అన్నమాట నేను చెప్పాను. పర్సనల్ గా చెప్పారు కానీ మీడియా ముందుకు వచ్చో స్టూడియోలోకి వచ్చి చెప్పలేదు కదా సార్. చెప్పామండి, ఇక్కడ క్లారిటీ కావాలి. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం సార్, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. కృష్ణప్రసాద్ గారు ఏ సందర్భంలో అది కూడా కావాలి ఇక్కడ, ఎందుకంటే ఈ డిస్కషన్లో కేవలం నాగబాబు అన్నంత మాత్రం మీరు డిస్కషన్ ఎందుకు పెట్టారు, మరి బాలబాబు ఎందుకు అన్నప్పుడు పెట్టలేదు మీరు అని కూడా మీరు ప్రశ్నలు లేవనెత్తచ్చు. కాబట్టి ఆ సందర్భాన్ని కూడా మీరు ఒకసారి ప్రస్తావించండి, ఏ సందర్భంలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ తెలియదు అని అన్నారు, అది ఒకసారి గుర్తు చేస్తే అర్థమవుతుంది చూస్తున్న జనాలందరూ. అది మన హిందూపూర్లోనే, హిందూపూర్లో జరిగినటువంటి ఈ కళారంగంలో కార్యక్రమం అక్కడ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. జరిగిన సందర్భంలో మీడియా వాళ్ళే అడిగితే ఏమంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఆయన చాలా ఆశ్చర్యంగా మాట్లాడాడు. అది మీకు కాబట్టి వీడియో నేను చూపిస్తా. అంటే అప్పుడు ఆయన అలా అన్నాడు కాబట్టి ఆయన అన్నగా నాగబాబు ఇవాళ బాలకృష్ణ ఎవరో తెలియదు అన్నారా? నిజంగా ఆయనకి తెలియదా? ఇందాక మీరు అన్నదాని ప్రకారం మీరు ఏమన్నారంటే సుభాష్ చంద్రబోస్ ఆయన తప్పు చెప్తున్నారు. కృష్ణప్రసాద్ గారు ఆ సందర్భం వేరు, సందర్భం ఇలాంటి సందర్భం కాదు. ఆయన ఏదో కార్యక్రమం అంటే అది నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ అనేది నాకు తెలియదు అన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ తెలియదు కాదు, పవన్ కళ్యాణ్ 25 చిత్రాలు నటించి ఇవాళ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థాయిలో ఉండి ఇవాళ చిత్ర ఆయన ఉన్నటువంటి మన క్రేజు, ఆయనకు ఉన్నటువంటి ఆ ఎమోషను, ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ అన్నీ మనకు తెలుసు. ఇవాళ ఆయన స్వచ్ఛందంగా ఆయన ఉన్నటువంటి గ్లామర్ని, ఆయన ఉన్నటువంటి దీన్ని వదులుకొని రాజకీయాలకు వచ్చి ఇవాళ తెలుగు ప్రజలందరూ కూడా ఆయన్ని ఒక ఖచ్చితంగా అందరూ అందరూ బాలయ్య ఒకవేళ ఆ రోజు అన్న వ్యాఖ్యల్ని ఇప్పుడు మళ్ళీ మీతో చెప్పించే కారణం కూడా అదే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నాకు తెలియదు అని బాలకృష్ణ అంటే అది ఖచ్చితంగా దాన్ని లైట్ తీసుకోవాల్సిన ఇష్యూ కాదు, కొంత సీరియస్ గా పరిగణించాల్సిన ఇష్యూ, ఖండించాల్సిన ఇష్యూనే. అయితే ఇవాళ నాగబాబు గురించి మాట్లాడుతున్నాం మనం, నాగబాబు గారు చేసిన కామెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో క్రియాశీలకంగా లేనప్పుడే ఆయన వ్యాఖ్యానించారు. ఓకే, వ్యాఖ్యానించినప్పుడు ఇదే సారు ఏం చేయాలంటే పర్సనల్ గా మాట్లాడం కదా సార్, ఏదన్నా ఒక డిబేట్ వచ్చినప్పుడు, ఏదన్నా ఒక వ్యక్తి గురించి మాట్లాడటం జరిగినప్పుడు, లేకపోతే ఏదన్నా ఒక ఇష్యూ మనకు బాధ కలిగినప్పుడు అది కొంత నలుగురు మధ్యన మాట్లాడతాం కాదు సార్. అది మనం ఇప్పుడేమో నాగబాబు గారు మాట్లాడింది పబ్లిక్గా మన డిబేట్ కావాలి, అదే మిగతా నటులు మాట్లాడితే
నాలుగోళ్ల మధ్య నేను హెచ్చరించాను, నాలుగోళ్ల మధ్య నేను దండించాను, ఖండించాను. ఇది కరెక్ట్ కదా సార్? నేను మాట్లాడుతుంది అది. అవును, చిట్టిబాబు గారు సమాధానం చెప్తారు. ఒక్కొక్క నిమిషం, ఒక్క నిమిషం, బేసిక్ చిట్టిబాబు చెప్పండి, చెప్పండి చిట్టిబాబు చెప్పండి. ఖచ్చితంగా ఆ రోజు ఆ మాట అన్నప్పుడు కూడా ఆ సందర్భం వేరు, ఇలాంటి సందర్భం కాదు. బాలయ్య బాబు గారు ఇంట్లో మాడారా, లేకపోతే ఆయన పర్సనల్గా లెటర్ రాశారా? మీరు స్టూడియో లేదు మాట్లాడలేదు. లేదు, స్టూడియో లేదు మాట్లాడలేదు సార్. డిబేట్ లోనే, డిబేట్ లో సార్ మీరు డిబేట్ చూపించండి. డిబేట్ ఏ డిబేట్ మాట చూపించండి. మీరు వినండి, వినండి, డిబేట్ లోనే చెప్పడం జరిగింది. అన్నాను పర్సనల్ గా కలిసినప్పుడు కూడా చెప్పాను, తర్వాత మోడీని విమర్శించినప్పుడు కూడా అన్నాను. ఒక నిమిషం చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, లైన్ లో ఉండండి. నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కేపీ రావు గారు ఢిల్లీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. కేపీ రావు గారు ఏం చెప్తారు? బాలకృష్ణ నిజంగా నాకు ఎవరో తెలియదు అన్న నాగబాబు గారి వ్యాఖ్యల మీద మీరు ఏం చెప్తారండి సార్? అసలు ఈ నాగబాబు గారు ఎవరండి? నాకు ఆయన గురించి చెప్పండి ఫస్ట్. ఆయన ఎవరు? ఆయన ఒక సినీ నిర్మాత. ఎవరంట? కాదు కాదు కాదు, మీరు వ్యంగ్యంగా అన్నారో లేకపోతే సీరియస్ గా నాకు తెలియదు, కానీ మీకు ఇంట్రొడక్షన్ నేను ఇస్తున్నానండి. అంజనా ప్రొడక్షన్స్ అధినేత, సినీ నటుడు, సినీ నిర్మాత, నా చిరంజీవి గారు అగ్ర సినీ అగ్ర నటుడు చిరంజీవి గారికి సోయాన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య. ఇంకేమైనా ఇంకేమైనా ఇంట్రడక్షన్ కావాలా? ఏదో జబర్దస్త్లో నవ్వుతూ మాట్లాడుతాడు, జబర్దస్త్ ప్రోగ్రాంలో నవ్వుతూ ఉంటా ఉంటాడు ఆయననా? అది అది ప్రవృత్తి అండి. సో 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 అది దట్ ఈస్ జాబ్ ఆల్సో. అది దాన్ని అదే సార్ వృత్తి అండి. ఇప్పుడు ప్రతి ఒక్క నిమిషం సార్, ఒక నిమిషం అశోక్ గారు. ఇతను ఎవరండి? ఈయన బాలకృష్ణ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ కి సంబంధించిన. ఒక నిమిషం అశోక్ గారు, నేను మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడదని చెప్పండి. నేను చెప్తాను. 83 నుండి నాకు, నేను చిరంజీవి గారి అభిమానిగా, చిరంజీవి గారి అభిమాన సంఘాల నాయకుడిగా స్టిల్ నౌ ఇవాటికి నేను ఉన్నా. నాకు విజయవాడలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ధన్యవాదాలు. బాలకృష్ణ గారి అభిమానులు ఎవరు ఏంటి అనేది మాకు తెలుసు. మేమందరం కూడా ఒక అవసరం వచ్చినప్పుడు ఎన్నో సందర్భాల్లో బాలకృష్ణ అభిమానులు కూడా చిరంజీవి గారు స్థాపించినటువంటి రక్త నేత్రదాన శిబిరానికి వచ్చి వాళ్ళందరూ కూడా రక్తం ఇచ్చడం జరిగింది. వాళ్ళందరినీ కూడా చిరంజీవి గారు అభిమానం జరిగింది. అలాగా మేమందరం కూడా, మేము అభిమానులు అందరం కూడా సినీ నటులుగా అప్పుడు ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఆ రికార్డులు వ్యవహారాలు అందరం తప్పితే నాకు అందరి పేరు తెలుస్తారు. ఈయనెవరో నాకు తెలియదు. ఈయనెవరు? నాగబాబు గారు ఎవరు అన్నప్పుడు ఆయన్ని మనం కూర్చోడం మార్గకూడదు సార్. ఇప్పుడు ఆయన ఈయన చిట్టిబాబు మాడారు, ఏం మాడారు? అలా అనకూడదని నాబాబు గారు అలా కూడా అన్నారు. చాలా అతిగా ఉంది. చెప్పండి చెప్పండి. కేపీ రావు గారు మీరు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేప్పుడు ఏదో జబర్దస్త్ చాలా మంది నిర్మా సినీ నిర్మాత రామ్ కి ఉన్నారు ఫోన్ లైన్ లో మనకు సిద్ధంగా ఉన్నారు. ఒక నిమిషం తర్వాత కేపీ రావు గారితో ఒకసారి మాట్లాడదాం. రామ్ కి గారు చెప్పండి. రామ్ కి గారు, ఇవాళ నాగబాబు గారు చేసిన కామెంట్స్ మీద డిస్కషన్ అనేది కొనసాగుతూ వస్తుంది, దాని మీద మీరు ఏం చెప్తారండి? నాగబాబు గారు అలా మాట్లాడడం దురదృష్టకరం అండి. అంటే బాలకృష్ణ గారు అన్ని వందల సినిమాలు చేసిన హీరో ఆయన, తెలుగు హీరో అండ్ తెలుగు ముద్దుబిడ్డ ఆయన, ఎన్టీఆర్ గారి పుత్రుడు. సో మనం అంటే
ఒకవేళ బాలకృష్ణ గారు అంతకు ముందు పవన్ కళ్యాణ్ ఎవరు అని అన్నారు అని ఏదో అందువల్ల ఈయన అన్నారు అనేది ఎవరో చెప్పారు నాకు. యాక్చువల్ గా నేను చూడలేదు ఏం జరిగిందో ఏం మాట్లాడారు. బట్ ఏది ఏమైనా బాలకృష్ణ గారు తెలియని తెలుగువాడు ఉండడు. బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అంటే అభిమానం ఉండని తెలుగువాడు ఉండనే ఉండడండి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా. మరి అంటే మరి ఆయన ఎందుకన్నారనేది తెలియదు కానీ బట్ అది దురదృష్టకరంగా నేను ఫీల్ అవుతున్నా. అలా అనకుండా ఉండాలి. ఓకే ఒక్క నిమిషం చిట్టిబాబు గారు అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా అపీల్ చేస్తారు. ఓకే నాకు ఒక అవకాశం ఒక నిమిషం చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు పబ్లిక్ వినాలి చిట్టిబాబు గారు ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి రావు గారు కన్క్లూడ్ చేసినా మీరు మాట్లాడుతున్నారు ఒక నిమిషం ఆగండి చిట్టిబాబు గారు ఒక నిమిషం ఆగండి చెప్పండి ఒక నిమిషం ఆగండి నేను నా అప్పీలు చిట్టిబాబు గారికి కానివ్వండి ఆ కృష్ణప్రసాద్ గారు కానీ ఎవరికైనా నా అప్పీల్ అంటే మనం మాట్లాడేది తెలుగు ప్రజలందరూ తెలుసుకుని ఎవరు తప్పు మాట్లాడు ఎవరిని దానికోసం మీరు ఇంత లక్షలు ఖర్చు పెట్టి డిబేట్ పెడుతున్నారు. దాని సరైన సమాధానం చెబితేనే కదా మనం ప్రజలు కూడా ఓహో ఇది జరిగిందని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏకపక్షంగా ఇంటర్వ్యూ అయితే బాగోదు. ఒకరి తర్వాత నేను మాట్లాడిన తప్పు ఒప్పో ఖండించమండి. తర్వాత నేను అడిగింది ఏంటంటే నాగబాబు గారికి బాలకృష్ణ గారు ఎవరో తెలియనప్పుడు నాగబాబు ఎవడో నాకు తెలియకపోవడం ఆశ్చర్యం ఏముంది. ఒకటి రెండు నాగబాబు గారు ఎవరు దేవుడు ఆయన చెప్పారు కదా మహాత్మా గాంధీ ఆయన ఆయన వినవయ్యను అంజనా ప్రొఫెషనల్ అధినేత అరే ఒక చెప్పుకుని కాయలు కాయమల కుక్కమూర్తి పిందులాగా చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అన్న అటు ఇటు గాని మాటలు మాట్లాడతారు ఏమయ్య నువ్వు చిరంజీవి గారిని గౌరవం పవన్ కళ్యాణ్ యువకుడు చేయాలని తప్పారు. ఇందాక ఇందాక స్వయాన ఆయన చిట్టిబాబు గారు మన సారీ రామ్ బాబు బాలకృష్ణ రూల్ ఉందా ఆ చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ అంత అట్లా చెప్పుకుని బతకాల ఇండివిజువాలిటీ లేదా నాగబాబుకి నాగబాబుకి ఇండివిజువాలిటీ చిరంజీవి గారు ఆయన కుటుంబ సభ్యులు ఎవరెవరో తిరగబడతాం. రావు గారు నువ్వెవరు అసలు రావు గారు రావు గారు రావు గారు రావు గారు రావు గారు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు అనాలి బాలకృష్ణ ఈరెవరు మధ్యలో అంటానికి మీరెవరు మారతానికి అట్లా కాదు రావు గారు రావు గారు రావు గారు అహంభావా రావు గారు రావు గారు దయచేసి మర్యాద మాట్లాడు దయచేసి నాగబాబు గారు బాలయ్య గురించి నాకు తెలియదు అన్న దానికి వచ్చావు ఒక్కొక్క నిమిషం రావు గారు రావు గారు కృష్ణప్రసాద్ గారు కళ్యాణ్ గారు ఇది రావు గారు రావు గారు నువ్వెందుకు వచ్చావు రావు గారు నాగబాబు గారు నువ్వెందుకు వచ్చావు నువ్వు అసలు ఎప్పుడు మహాత్మా గాంధీ వాళ్ళ గురించి మాట్లాడాలంటే మీ వాళ్ళందరూ పోనేం కాదు మాట్లాడతాకి. ఇక్కడ ఇక్కడ మనకు కావాల్సింది అటు కేపీ రావు గారికి ఇటు కృష్ణప్రసాద్ గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇది కృష్ణప్రసాద్ గారికి కేపీ రావు గారికి సంబంధించిన ఇష్యూ కాదు. దయచేసి ఆయన అన్నది కూడా తప్పే ఎగ్జాక్ట్లీ అట్లా అనకూడదు. నాగబాబు గారికి ఇన్విడ్యువాలిటీ లేదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సినీ నటుడు అందరికి సూపరిచితులు ఆయన తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. సో ఆయన ప్రముఖ వ్యక్తి కాబట్టే ఇవాళ ఆయన అన్న మాటల మీద డిస్కషన్ పెట్టాము అంటే ఆయన స్థాయి పెద్దదని అర్థం. సో వ్యక్తిగత కామెంట్స్ దయచేసి అటు నాగబాబు ఫ్యాన్స్ కానీ ఇటు చిరంజీవి ఫ్యాన్స్ కానీ కేపీ రావు గారు కానీ కృష్ణప్రసాద్ గారు వ్యక్తిగతంగా కామెంట్ చేసుకోవద్దు. నువ్వెవరు నువ్వెవరు అనుకోవద్దు అనేది
విజ్ఞప్తి చేస్తున్నాం. బాలకృష్ణ గారిని తెలియదు అన్నాక నాగబాబు నాకెవరో తెలియదు అంటే నాకేం తప్పలేదు. ఓకే 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 చెప్పండి. బాలకృష్ణ గారు తెలియదని అందరి సందర్భం, కేపీ రావు అనే వాడు నాగబాబు ఎవరో తెలియదు అంటే రెండు ఒకటే. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెలబ్రిటీ అంటారు. ఇప్పుడు నాగబాబే సెలబ్రిటీ అయితే బాలకృష్ణ గారు ఇంకెంత సెలబ్రిటీ అవ్వాలి? ఇంకెంత హిస్టరీ ఉంది బాలకృష్ణ గారికి? చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని బతికే నాగబాబు గారే అంత సెలబ్రిటీ అయితే, ఎన్టీ రామారావు వారసుడు, బాలకృష్ణ 100 సినిమాలు చేసిన హీరో, తనకెంత ఇంపార్టెన్స్ ఉండాలి, తనకెంత ఐడెంటిటీ ఉండాలి? అలాంటి ఐడెంటిటీ ఉన్న వ్యక్తిని నాకెవరో తెలియదు. నాగబాబు నాగబాబు నాకేం తెలుసు అండి, నాకేం తెలుసా? చిరంజీవి గారు తెలుసు, చిరంజీవి చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు చెప్పండి. తప్ప మీరు ఫస్ట్ విత్రాజ రావు గారు, రావు గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి. బాలకృష్ణ గారు మీరు మీరు తప్పో ఒక నిమిషం. త్రిపుర నేను చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ఇక్కడ అంతా ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకునే పరిస్థితి. అటు రావు గారు చేస్తున్న కామెంట్స్ కానీ, ఇటు కృష్ణప్రసాద్ గారు చేస్తున్నారు కానీ, మీరు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు, సీనియర్లు, మీరు ఎలా చూస్తారండి ఇదంతా? ఒక నిమిషం వాళ్ళిద్దరు కామ్ గా ఉంటాయని చెప్తాను నేను. చెప్పండి. ఈ సమస్య ఎవరో ఒక ఎవరో అనామకుడు ఏదో మాట అంటే దాన్ని ఎవరో పండించుకోరు. ఇవాళ మొన్న కేఏపాలు అన్నాడు కానీ ఎవరో పండించుకోవాలా? కానీ ఇవాళ నాగేంద్ర నాగబాబు అనే వ్యక్తి పరిశ్రమలో ఒక ముఖ్యమైన వ్యక్తి, అందరిలోనూ మంచివాడు, అందరూ సహనశీలుడు, అందరితోటి మంచివాడు అని పేరు తెచ్చుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలాంటి మాట మాట్లాడటం వల్లే నాలాంటి వాళ్ళు కూడా స్పందిస్తున్నాం. అలా ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు, బాలయ్య బాబు నాకు తెలియదు అని రెండు సార్లు అంటే ఒకసారి బై మిస్టేక్ అని అన్నాడు అనుకుంటానికి కూడా కాకుండా కావాలని అన్నారని, ఎందుకంటే ప్రభు రెండోసారి కూడా అడిగితే కూడా ఆయన అన్నారంటే ఇంటెన్షనలీ, ఈజ్ ఇంటెన్షనలీ టెలింగ్ దట్. దీనికి ఆయన ఎప్పుడో పవన్ కళ్యాణ్ అన్నాడని అది సందర్భం అది కాదు, పవన్ యొక్క కార్యక్రమం తెలియదు అన్నాడు, పవన్ తెలియదు అని కాదు అన్నాడు. వినండి వినండి, ఈ ఇష్యూ కుటుంబంగా ఉంది, ఈ కుటుంబంగా ఉన్న ఇష్యూ దేశం సినిమా ఫీల్డ్ అనేది ఒక కుటుంబం, ఈ కుటుంబంలో ఇలాంటి విషమ చుక్క పడకూడదు, పడకూడదు కనుక దాన్ని సమర్థించు. ఏదో వేరే రాజకీయ, ఇప్పుడు మేము నేను రాజకీయంగా బీజేపీలో ఉన్నాను, బాలయ్య బాబుని వ్యతిరేకిస్తాం, నిర్దుష్టంగా వ్యతిరేకిస్తాం, ఏది తెలుగుదేశం పార్టీని నిర్దుష్టంగా వ్యతిరేకిస్తాం, బాలయ్య బాబుని నిందిస్తాం, కానీ రాజకీయాలు వేరు, సినిమా ఫీల్డ్ వేరు. సినిమా ఫీల్డ్ లో మనం అందరం సినిమా కుటుంబం, సినిమా కుటుంబం వల్లే మనకి ఇక్కడ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, ఈ పేరు ప్రఖ్యాతుల వల్లే మనకు రాజకీయ ప్రవేశం. ఇవాళ పవన్ కళ్యాణ్, మొన్న చిరంజీవి అయినా, ఇవాళ పవన్ కళ్యాణ్ అయినా, నేను బాలకృష్ణ అయినా రాజకీయాల్లో రావాలంటే రావడానికి కారణం ఈ యొక్క సినిమా ఫీల్డ్లో ఇచ్చిన పేరు ప్రఖ్యాతులే. ఈ సినిమా ఫీల్డ్లో ఇలాంటి కల్మషాలు, ఇలాంటి కుతంత్రాలు, ఇలాంటి వైషమ్యాలు రాకూడదు, రావడం దురదృష్టకరం. ఈ దురదృష్టకరమైన దాన్ని సమర్థించుకుంటూ ఇంకా దాన్ని పోట్లాడుకుంటూ వెళ్ళడం సమం కాదు. మీరిద్దరు ఫ్యాన్స్ కనుక మీరు మాట్లాడేది ఎంతసేపు, మీరు తాళం తప్పులు వేయటం తప్పితే మీరు మీకు సమస్య కాదు, మీకు ఇండస్ట్రీలో సమస్య మీకు సంబంధం లేదు. మీకు ఎంతసేపు మీ అభిమానం కొద్దీ మీరు తప్పట్లు తాళాలు వేసుకుంటూ ఉంటారు, మీది కాదు మాకు సమస్య. ఈ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు కేవలం కుటుంబాలు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఒక నటుడిగా ఈ రాష్ట్రంలో శ్రీగారం చూసి చిరంజీవి గారి అభిమానులతో పాటు మిగతా హీరో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. బాలయ్య బాబు అన్న వ్యక్తి చిరంజీవి గారిని, చిరంజీవి గారి కాలు కొడుతున్నప్పుడు లేదా చిరంజీవి అన్న వ్యక్తి రాజకీయాలు పైకి రానప్పుడు నువ్వేమైపోవు, చిరంజీవి గారిని బాలయ్య అన్నవాడు అలా మారమాక, యు డోంట్ టాక్ అట్ ఆల్. యు హు ఆర్ యు? యు డోంట్ టాక్ ఫస్ట్, యు డోంట్ టాక్ ఫస్ట్, యు టాక్ నాన్సెన్స్. హు ఆర్ యు? యు టాక్ నాన్సెన్స్. హు ఆర్ యు? హి షట్ అప్ ఐ సే. యు డోంట్ నో వాట్ టు టాక్ వాట్ నాట్. నో బస్ టు ఇట్. ఒకరి ఒకరి షోట్ కస్ 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 కాదు కాదు, సారీ 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 సారీ, ఇది 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 కరెక్ట్ కాదు. బాలయ్య బాలకృష్ణ అనే వ్యక్తి ఇదే చిరంజీవి గారిని
పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విమర్శించేటువంటి వీడియోలు నా దగ్గర ఉన్నాయి, ఇవాళ చూపిస్తాను మీకు, చాలా ఉన్నాయి. అప్పుడేమైపోయారు వీళ్ళంతా, అప్పుడేమైపోయారు ఈ చిట్టిబాబు గారు, అప్పుడేమైపోయారు ఈ కేపీ గారు, నాకు కాలుగొడత సమానం, మా బ్లడ్ వేరు, మా ఇది వేరు. వద్దు, మీరేమన్నారు రాజకీయాలు ప్రస్తావించొద్దు, నాబాబు గారు మాట గురించి మనం మారుదా ఉన్నారు. అతను ఎన్నో చూపిస్తా అప్పుడు మీకు లైవ్, మా బ్లడ్ వేరు. ఏంటి సార్ మీరు రాజకీయాలు అంటే, చిరంజీవి పార్టీ పెట్టాడు తీసాడు, ఏముంది, అమితాబ్ బచ్చను ఆటోగ్రాఫ్ ఇవ్వడం పనిచేసాడు, ఏమైపోయాడు, మా బ్లడ్ వేరు, మా ప్రెస్టేషన్ వేరు, మా ఇది వేరు, చాలా మాట్లాడారు అతను. అప్పుడేమైపోయారు వీళ్ళంతా, చిరంజీవి గారా నాకు కాలుగొడ సమానం, అప్పుడేమైపోయారు వీళ్ళంతా, అప్పుడెందుకు విమర్శించారు, అప్పుడెందుకు మీరు ఖండించలేదు, అప్పుడెందుకు స్టోరీలు రాలేదు, అప్పుడు రావాలి, అప్పుడొచ్చి తప్పది నువ్వు అంటే ఇవాళ పరిస్థితి లేదు. మీరు అప్పుడంతా నిద్రపోయి ముద్దు నిద్రపోయి అతను ఆ విధంగా ఎస్టా ఎలా పడతా మారుతుంది ముద్దు నిద్రపోయి ఇవాళ నాబాబు గారు ఆయన ఏమన్నారు, బాలయ్య గారు, బాలయ్య నాకు పెద్ద బాలయ్య తెలుసు, చిన్న బాలయ్య తెలియదు, దాని పెద్ద విషయం కాదే, దాని మీద మీరు లెక్క తీసుకోవాల్సిన లేదే. అంతకుముందు బాలయ్య అదే బాలకృష్ణ అన్న ఒక నటుడు, ఇదే మా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే వీడియోలు మీకు చాలా చూపిస్తాయి ఇప్పుడు. దాని గురించి మీరు ఎందుకు డిస్కషన్ పెట్టలేదు దాని గురించి మాట్లాడలేదు మీరు సమాజ సేవ ఎలా చేయాలని నేర్పిన వ్యక్తి ఈ దేశంలో మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన అభిమానులుగా మేము ఎన్నోసార్లు రక్తదానం చరిత్ర భారతదేశంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తర్వాత ఈ దేశంలో ఆడవాళ్ళకు హక్కు ఇచ్చింది, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది, ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చింది, ఎన్టీ రామారావు ఈ రాజకీయ మీరు రావు గారు వినండి, వినాలి వినాలి మీరు రావు గారు నాన్ స్టాప్ కాదు, ఒక నిమిషం రన్నింగ్ కామెంటరీ వల్ల ఉపయోగం లేదండి. నేను చిరంజీవి గారు ఏం చేశారు నేను మాట్లాడు, చిరంజీవి అంతా రాని అని మాత్రం అనొద్దు, అంతకన్నా ముందు ఎన్టీ రామారావు చేశారు, ఎన్టీ రామారావు చిరంజీవి గారు చేస్తున్నారు, ఇంకా చేస్తారు, అంతవరకు మాట్లాడు. నువ్వు చిరంజీవి గారిని నాగబాబు కలపద్దు, నాగబాబు మాట్లాడిన మాటనే మాట్లాడు, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారి జీవితం లాగొద్దు, వాళ్ళు బాధ్యతగా ఉన్నారు, చిరంజీవి గారిని పొరపాటు మాట మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు దృష్టి పెట్టి ఒక ఆయన నమ్మితే పని అంటారు. రావు గారు మీరు ఒక్కసారి మాట వినిపించుకోండి, దయచేసి మాట వినిపించుకోండి, ఇక్కడ అరవటం వల్ల అలాగే నాగబాబు గారి కుటుంబాన్ని విమర్శించడం వల్ల ఇక్కడ సబ్జెక్ట్ కాదండి, మీరు అరుస్తున్నారు, దానికి కౌంటర్ గా ఆయన కూడా అరుస్తూ ఉన్నారు, ఇది కాదు కదా. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఫ్యాన్స్ మధ్య చెలరేగిన ఒక వివాదం, సినిమా ఇండస్ట్రీలో రెండు పెద్ద కుటుంబాల మధ్య చెలరేగిన వివాదం, దాన్ని కూల్ చేసే దిశగా దాని పరిష్కారం దిశగా డిబేట్ ఉండాలి. కానీ మీరు ఎక్కడో ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే నాగబాబు ఎవరో నాకు తెలియదు అంటూ ఉన్నారు, దాన్ని వివాదాన్ని పెద్దది చేయటం కాదు. గతంలో ఆయన ఒక కృష్ణప్రసాద్ గారు ఒక పాయింట్ లెవెన్ ఎత్తుతున్నారు, గతంలో ఈ విధంగా కించపరిచినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు, ఇవాళ నాగబాబు అన్నాడు అని పెద్ద బాలయ్య తెలుసు కానీ ఈ బాలయ్య నాకు తెలియదు అంటే తప్పే ఉంది, దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారని ఒక పాయింట్ లెవెన్ ఎత్తుతున్నారు. సో మీరు కూడా ఆ సబ్జెక్ట్ పరంగా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి దయచేసి. చిట్టిబాబు గారు మీరు కూడా, చిట్టిబాబు గారు ప్లీజ్ కొద్దిగా మీరు సీనియర్లు చాలా పెద్దలు సినిమా ఇండస్ట్రీ వారు, కాస్త మీరు మధ్యవర్తిగా ఉండి న్యూట్రల్గా ఉండి దీని వివాదానికి ముగింపు పలికే పరిష్కారాన్ని సూచించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. దయచేసి మీరు కూడా ఫైర్ అవుతుంటే ఇక్కడ ఉన్న కృష్ణప్రసాద్ గారు ఫైర్ అవుతున్నారు, ఈ రెండు వైపులో ఉన్న ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతారు. ఓకే, అదే వాళ్ళిద్దరు కామ్గా ఉంటే ఫ్యాన్స్ వాళ్ళిద్దరు కామ్గా ఉంటే పరిష్కారం ఏమండి, ఇవాళ ఈ సమస్యకు కావాల్సింది పరిష్కార మార్గం, పరిష్కార మార్గం. ఎందుకంటే ఇండస్ట్రీలో సమస్యలు అనేక ఉన్నాయి, ఇలాంటి సమస్యలు ఉన్న ఇండస్ట్రీలో ఇవాళ అందరూ కలిసికట్టుగా వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ అనవసర వాదాలు వివాదాల వల్ల
ఆయన పొరపాటు నోరు జారి ఉండొచ్చు, లేదా పొలిటికల్ సెటైర్ గా వేసి ఉండొచ్చు. దాన్ని మనం దాన్ని సమర్థించి ఇంకా రెచ్చగొట్టి అది కరెక్టే ఆయన లేదా ఈయన లేదా ఇలా ఇంకా రెచ్చగొట్టి మాట్లాడుకుంటే వల్ల వైషమ్యాలు పెరుగుతాయి. మీరు ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకుంటే కాదు, ఇండస్ట్రీ ఒక ముందుకు, ఇవాళ ఇండస్ట్రీ అనేక సమస్యలు ఉన్నాయి పరిశ్రమకి, అందరూ కలిసికట్టుగా ఉండవలసిన సమయం ఇది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి వైషమ్యాలకు దారి ఇవ్వకూడదు. ఒకవేళ పొరపాటున వాళ్ళు, నాకు తెలిసి నాగబాబు నాకు నా గురించి నాకు తెలుసు, ఆయన జెంటిల్మెన్ గా ఉంటాడు, ఎప్పుడు వివాదాలకు వెళ్ళడు, అలాంటి ఆయన ఎందుకు ఇలాంటి మాట దాని గురించే అది చిట్టుబాబు గారు ఇవాళ మాట్లాడుంటే డిబేట్ సారాంశమే అదండి. మీలాంటి పెద్దలను పిలిచిన కారణం, కృష్ణప్రసాద్ గారిని పిలిచిన కారణం కూడా అదేనండి. ఎందుకంటే బేసిక్ గా నాగబాబు గారు చాలా జెంటిల్మెన్, అందరికి తెలిసిన విషయం, పెద్ద వివాదాల్లోకి రాడాయన. బహుశా పాత పీఆర్పి ఉన్నప్పుడు కూడా నాగబాబు గారికి సంబంధించిన కాంట్రవర్సీలు పెద్దగా లేవు నాకు తెలిసినంత వరకు. రాజకీయాల్లో ఆయన మాట్లాడే విధానం కూడా చాలా పద్ధతిగానే ఉంటుంది. అయితే అలాంటి జెంటిల్మెన్ నోటి వెంట బాలయ్య నాకు తెలియదు అని 1-2 సార్లు అంటవే. ఒక్క నిమిషం అండి, చిట్టిబాబు గారు మీరు ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే, అసలు నిన్న నాగబాబు గారితో మాట్లాడిచ్చిన సీనియర్ జర్నలిస్టు ప్రభు గారు మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నిన్న ఫేస్బుక్ లైవ్ ఏదైతే చేశారో, ఎవరైతే క్వశ్చన్ అడిగారో, ఆయనే మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రభు గారు. ప్రభు గారు నమస్తే అండి. నేను అశోక్ మాట్లాడుతున్నానండి. బేసిక్ గా ఇప్పుడు నిన్న ఏదైతే ఇప్పుడు మీదే టెలికాస్ట్ అయింది ఇందాక, దానికి సంబంధించి ఇవాళ ఫ్యాన్స్ మధ్య ఒక వార్ జరుగుతోంది సోషల్ మీడియాలో. ఏదైతే నాగబాబు గారు బాలయ్య ఎవరని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నాగబాబు గారు చెప్పిన సమాధానం మీద వివాదం చెలరేగుతోంది. దానికి అక్కడే మీరు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, అది కూడా చూసాం. ఏ సందర్భంలో ఆయన అన్నారండి, ఎందుకు అనాల్సి వచ్చింది ఒకసారి ఏమని చెప్పగలుగుతారా? లైవ్ క్లిప్ మీరు కూడా చూసే ఉంటారు. అవునండి. ఆ క్లిప్ లో ఒక పాట కూడా ప్రశ్నకు సమాధానంగా చెప్పారు తప్ప ఆయన ఎందుకు చెప్పారు నేను అడిగాను మళ్ళీ. అవును, మీరు ఇండస్ట్రీలో అంత చక్కగా ఉంటారు కదా, ఎందుకు ఈ విభేదాలు, రాజకీయ పరమైన విభేదాలను అడిగింది అన్న మీద ఆయన దానికి కూడా సమాధానం చెప్పడానికి ఇష్టపడకుండా నాకు తెలియదండి ఆయన ఎవరో నాకు తెలియదు అనేటువంటి సమాధానం అయితే నాగబాబు గారి దగ్గర నుంచి వచ్చిన మాట వాస్తవం. అంటే ఆ సందర్భం ఎలాంటిదండి? బేసిక్ గా ఆయన అంతా కొంత ఇరిటేట్ అయినట్టు కనిపించింది. మీరు మళ్ళీ రెండోసారి కూడా అడిగినప్పుడు, ఓ నేను పెద్ద బాలయ్య గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా అన్నారు అమృత ఫిలిమ్స్ అధినేత బాలయ్య గారు కాదండి, ఈయన నందమూరి బాలకృష్ణ గారండి అని మీరు కూడా వివరించారు. అప్పుడు కూడా ఆయన నాకు తెలియదయ్యా అని అన్నారు కొంత. అంటే ఆ సందర్భం ఎందుకండి అంత ఇరిటేట్, ఎందుకయ్యారని అనుకుంటున్నారు? ఆ సందర్భం ఏమంటే నేను అడిగిన క్లారిటీ కూడా దాని అయితే ప్రొలాంగ్ అయ్యేలాగా ఉంది మ్యాటర్ కూడా అనేటువంటి దాని ఉద్దేశంతో నేను కూడా అదే చెప్పాను. ఈ విషయాన్ని ఇంత ప్రొలాంగ్ చేయడం ఆయన ఉద్దేశం అయితే మాత్రం క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఈ డజంట్ వాంట్ టు ఆన్సర్, నాకు ఆయన ఎవరో తెలియదు, నాకు ఆయన గురించి మాట్లాడవలసిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు నాగబాబు గారు. మీరు దానికి ముందు ఏమిటనేటువంటి దానికి ఏదో ఆయన తర్వాత ఎందుకు జరిగింది ఇలా, ఎందుకు ఇలా నాగబాబు గారు ఎప్పుడు రియాక్ట్ అన్న వ్యక్తి ఇలా ఎందుకు రియాక్ట్ అనే విషయం మనం తర్వాత బయటకు వచ్చిన తర్వాత మిత్రుల దగ్గర కానీ మిగతా మీడియా ఫ్రెండ్స్ దగ్గర కొంతమంది ఫ్యాన్స్ దగ్గర మాట్లాడితే తెలిసింది ఏంటంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని ఈ ఎవరో నాకు తెలియదు అని చెప్పి బాలకృష్ణ గారు అన్నారు కాబట్టి దానికి రియాక్షన్ ఇది అనేటువంటి విషయం తర్వాత తెలిసింది, సోషల్ మీడియా ద్వారానే తెలిసింది. ఓకే ఓకే, అక్కడ క్లారిటీ ఏం లేదండి. బేసిక్ గా మీరు ఎందుకు ఎంత కరిగేస్తారు అన్న విషయాన్ని అడిగితే తర్వాత చెప్పినటువంటి కొంతమంది ఫ్యాన్స్ మీడియా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఇది. అంటే బేసిక్ గా ప్రభు గారు మాకన్నా కూడా మీకే ఎక్కువ ఆయనతో పరిచయం ఉంది. బేసిక్ గా నాగబాబు గారి గురించి అందరికీ తెలిసింది ఏంటంటే చాలా మంచి జెంటిల్మెన్ ఆయన, ఆ విషయంలో ఏ మాత్రం క్వశ్చన్ లేదు. బేసిక్ గా మీరు అంతకుముందు గతంలో రామ్ గోపాల్ వర్మ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు, చాలా ఆవేశాన్ని కూడా వెళ్ళగక్కారు నాగబాబు గారు గతంలో. ఇక్కడే విజయవాడలో హాయ్లాండ్ లో జరిగిన ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ లో నేను కూడా ఉన్నా ఆ రోజు, యాజ్ రిపోర్టర్ గా రోజు కవరేజ్కి వెళ్ళాను. ఆ రోజు ఎవరు ఊహించిన విధంగా అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గురించి ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సో అదే ప్రశ్న మీరు కూడా అడిగారు రామ్ గోపాల్ వర్మ గురించి, బాలయ్య గురించి సమాధానం చెప్పుకుని మీరు అడిగిన సందర్భంలో ఆయన రామ్ గోపాల్ వర్మ గురించి కొంత క్లారిటీ ఇచ్చారు, అది కూడా చూసాం మేము.
రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. గతంలో అతను ఖైదీ నెంబర్ 150లోనే ఆడియో ఫంక్షన్లో నేను సమాధానం ఇచ్చానని చెప్పారు. ఆ తర్వాత రీసెంట్గా కూడా మా విషయంలో అనవసరంగా అతను జోక్యం చేసుకుని ఇబ్బంది పెట్టాడు అని నవ్వుతూనే కూల్గా చెప్పారు. కానీ బాలయ్య విషయానికి వచ్చేటప్పుడు ఆయన ఫేస్లో ఆ రీడింగ్ మారిపోయింది. అంటే ఇప్పుడు గతంలో దాని జరిగినటువంటి బాలయ్య బాబు గారు చేసినటువంటి దీనికి రియాక్ట్ గానే ఈయన మాట్లాడారనే విషయం మాకు తర్వాత స్పష్టమైంది. ఓకే, అదే గతం ఈ పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారు వాదోపవాదాలు వాళ్ళ ఇద్దరి మధ్య ఈ జరుగుతున్న కౌంటర్స్ ఎన్కౌంటర్ జరుగుతున్నాయి కదా రాజకీయ పరంగా. అవునండి, ఆ జరుగుతున్న దాని తాలూకు రిఫ్లెక్షన్ దానికి తాలూకు ప్రతిస్పందనగా మాత్రమే అని మాత్రం మా తర్వాత స్పష్టమైనటువంటి విషయం. పొలిటికల్ ఈక్వేషన్ లో చేసిన కామెంట్ అనుకోవాలా? అంటే పొలిటికల్ అండి, తమ్ముడిని ఆయన తమ్ముడిని వ్యక్తిగతంగా వాళ్ళకు లేదు. మామూలుగా ఎలా ఉంటుందండి, కాదు కాక మీరు ఒక మాట చెప్పండి, మెగా ఫ్యామిలీ పర్టికులర్ గా నాగబాబు గారితో, చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో, బాలకృష్ణ గారికి కానీ, జూనియర్ ఎన్టీఆర్కి కానీ, వీళ్ళ మధ్య సినీ నటులుగా పొలిటికల్ వద్దు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, లేదా పీఆర్పీ, ఇవన్నీ పక్కన పెడదాం. సినిమా ఇండస్ట్రీ పరంగా నటులుగా వీళ్ళ మధ్య అటాచ్మెంట్ ఏ విధంగా ఉంటారు సార్? మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేశారు. నటులుగా ఇప్పటి వరకు మనం చూసాం కదండి, ఈయన మూవీ ఆర్టిస్ట్ చూసేసి నటులుగా చేశారు నాగబాబు గారు. ఆ రోజున అందరినీ ఆయన కలుపుకుపోయినటువంటి వ్యక్తి. అలాగే బాలయ్య బాబు గారు కూడాను, బాలకృష్ణ గారు కూడాను 24 crops ని కలుపుకొని ఆ రోజున కర్నూలు వరద బాధితులకు ఒక గొప్ప కార్యక్రమం చేశారు బాలకృష్ణ గారు. ఆ రోజున ఆయన వీళ్ళందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం చేయడం జరిగింది. విధంగా ఒక అద్భుతమైన కోఆర్డినేషన్ ఇండస్ట్రీ పరంగా అయితే జరిగింది. కానీ ఇది ఈ మధ్య కాలంలో సెంటర్ అయినటువంటి మన త్రిపుర నేను చిట్టిబాబు గారు ఉన్నారండి, చిట్టిబాబు గారు సినీ యాక్టర్, ఆయన ఆయన మిమ్మల్ని అడుగుతున్నారు ఒక నిమిషం. ప్రభు 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 లైన్ లో ఉన్నారా? ప్రభు ప్రభు, ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చిన సందర్భంలో ఆడియన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అడిగిన, అంటే కేఏ పాలు ఒక 4 రోజుల క్రితం కేఏ పాలు ఒక ఇంటర్వ్యూలో నాకు బాలయ్య బాబు, బాలకృష్ణ అంటే ఎవరో తెలియదు, చిరంజీవి తెలుసు, బాలకృష్ణ తెలియదు అని అన్నాడు. దాని రెఫరెన్స్ మీద అడిగారా వాళ్ళు? అది కేయపాల్ ఇంటర్వ్యూ నుంచి వచ్చి కేయపాలు ఆడొక ఎదవ ఎందుకు పనికిరాని ఇన్సెన్సెలో వాడేదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, దాని రెఫరెన్స్ లో ఫ్యాన్స్ అడిగితే సమాధానమా, లేకపోతే ఈయన డైరెక్ట్ గా ఆ పాయింట్ వచ్చిందా అని అడుగుతా క్లారిటీ. అసలు ఆ ప్రస్తావన రాలేదు, మీరు చూసారు కదా క్లిప్పింగ్ కూడాను. ప్రభు గారు, ప్రభు గారు, మన ఒక చిట్టిబాబు గారు, ప్రభు గారు, ప్రభు గారు, మన కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారండి, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి. సార్ నేను నిన్న ఈ ఫేస్బుక్ లైవ్, కృష్ణ ప్రసాద్ గారండి, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి. సార్ సార్ నిన్న నేను ఈ ఫేస్బుక్ లైవ్ చూశానండి. చూసినప్పుడు అప్పుడు ఆ కూర్చున్నటువంటి సందర్భం, అంటే ఆ వరుణ్ బాబు నటించినటువంటి అంతరిక్ష సినిమాల గురించి మాట్లాడతారా, లేదా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీ యొక్క దాని మీద మాట్లాడతారా, లేదా సైరా మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారు 150 చిత్రం తర్వాత అద్భుతంగా నిర్మించబడుతున్నటువంటి రామ్ చరణ్ నిర్మాతగా ఆ చిత్రం గురించి మాట్లాడతారా అన్న ప్రశ్నలే ఎక్కువగా జరిగినాయి నిన్న. సార్ నిన్న మీరు ప్రభు గారు సార్ మీరు నాగబాబు గారితో మీరు మాట్లాడినప్పుడు ఎక్కువ వచ్చిన ప్రశ్నలు అయ్యే వచ్చినప్పుడు దానికి నాగబాబు గారు చాలా క్షుణ్ణంగా సమాధానం చెప్పారు, ఇలాగ సైరా రాజశేఖరరెడ్డి ఈ విధంగా ఈ విధంగా వస్తుంది, ఇలాగ అంతరిక్ష వస్తుంది వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. మధ్యలో ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి ప్రశ్న వల్ల ఆయన అంటే కించపరిచే మాట్లాడలేదే ఆయనే. ఆయన నాకు గోరువేలతో సమానం, అది చేతివేలతో సమానం, లేదా గోరుతో సమానం అలాగే మాట బాలేగా నాకు ఎవరు తెలియదు అని. అంటే అది పెద్ద అక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో అతను అడిగింది అప్పటికి అనేసరికి రైట్ వదిలేసారు, తెలియదు అన్న కదా అని ఆయన ఫర్గెట్ రాంగోపాల్ వర్మ గురించి, రాంగోపాల్ వర్మని సినిమా ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ గురించి ఆన్సర్ ఇచ్చినప్పుడు బాలయ్య బాబు గురించి కూడా అంటే క్యాజువల్ గా అనుకునేది ఏంటంటే బాలయ్య గురించి నేను మాట్లాడాలి ఇప్పుడు వదిలే లీవ్ ఇట్ అంటే అది వేరుగా ఉండేది. బాలయ్య ఎవరో నాకు తెలియదే అనేటప్పటికి కొంత అదే ఫేస్బుక్ అనేసరికి ఫేస్బుక్ లైవ్ మీరు చూసుకుందాం మనం జనరల్ గా మీరు ఫేస్బుక్ లైవ్లో మనం వెళ్ళి నేనే ఉన్నాను అనుకోండి, నా ఫేస్బుక్ అకౌంట్ ఉందనుకోండి, నేను లైవ్లోకి వెళ్తే నాకు సంబంధించిన వ్యక్తులు లైన్లోకి వస్తారు, అన్నా బాగున్నావా, హాయ్, సూపర్, బాగుంది, చాలా బాగా మాట్లాడావు, లేకపోతే ఏంటి దీనికి ఇదేంటి అది ఆ ఉన్నప్పుడు చక్మని వేరే రాగానే నాకు అని అనుండొచ్చుగా, దానికి ఎంత అవసరం లేదుగా.
దానికంత మీరు అవసరం లేదు కదా. ఒక నిమిషం రావు గారు, రావు గారు కాస్త కూల్గా అడగండి. మీరు కృష్ణప్రసాద్ గారు ఒకరికొకరు మాట్లాడుకునేటట్టు ఉండాలి, తిట్టుకునేటట్టు కాదు. ఒక నిమిషం, నేను ఒక నిమిషం చెప్తున్నాను. సోదరుడు కృష్ణప్రసాద్ గారు అంత విడమర్చి ఆ సిచ్యువేషన్ గురించి ఇప్పుడు చెప్పారు. నేను కూడా అనంతపురంలో జరిగిన సిచ్యువేషన్ కూడా చెప్తాను. హిందూపురంలో జరుగుతున్న రాజకీయ సంబంధం మీటింగుల్లో, కళాపోషణ ప్రోగ్రామ్స్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అనంతపురం నుంచి పోటీ చేస్తానన్నారనే సందర్భంలో ప్రశ్నించినప్పుడు నాకు తెలియదు అని అన్నారు. తెలియదు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు తెలియదు అన్నారని వక్రీకరించి కొంతమంది దాన్ని హైలైట్ చేశారు. కానీ ఆయన ఎక్కడి నుంచి ఉంటాడు అనంతపురం అనే విషయం నాకు తెలియదని బాలకృష్ణ గారు చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్, అమ్మ అంటే నీ అమ్మ అనే రకంగా వక్రీకరించే పరిస్థితుల్లో మన సొసైటీలో ఉన్నాము. దాన్ని ఎవరు ఏమన్నారనేది బాలకృష్ణ గారు క్లారిటీ ఇవ్వాలి, లేదంటే నాగబాబు గారు క్లారిటీ ఇవ్వాలి. మధ్యలో కృష్ణప్రసాద్ గారు భుజాన్ వేసుకుని వత్తాసు పలికినా, నేను వత్తాసు పలికినా వాస్తవాలు బయటకు రావు. ఎందుకంటే ఎవరి కాలం సమర్థించారు కృష్ణప్రసాద్ గారు బాధపడుతున్నది ఎందుకంటే కాదండి, కృష్ణప్రసాద్ గారు కానీ కృష్ణప్రసాద్ గారు చిట్టుబాబు గారు ఒక నిమిషం అండి, కృష్ణప్రసాద్ గారు అబ్జెక్షన్ కానీ ఆయన బాధపడటానికి కారణం ఏంటంటే మీరు ఇంట్లో లేవనెత్తడమే నాకు నాగబాబు ఎవరు నాకు చెప్పండి ముందు అని మీరు కొంచెం వ్యంగ్యంగా అనేటప్పటికి సహజంగానే కోపం వస్తుంది. ఇప్పుడు ఒక నిమిషం చెప్పడం, ఆగండి, నేను గొడవ పడతలే వినండి. ఒక నిమిషం అశోక్ గారు, ఒక నిమిషం. నేను నాగబాబు గారు ఎవరో నాకు తెలియదు కృష్ణప్రసాద్ గారు బాధపడతండి, బాలకృష్ణ గారు ఎవరో నాకు తెలియదు నాగబాబు గారు అంటే ఈ దేశంలో ఎవరు బాధపడరండి? ఆయన ఒక్కడికే బాధ వస్తుందా? ఎదుటి మనిషికి బాధ రాదు? ఆ బాధ ఆయనకి రావాలనే నేను అలా మాట్లాడాను. నేను అడుగుతున్నానండి, కాదు నేను అడుగుతున్నాను, ఒక యాంకర్ గా కాకుండా అడుగుతున్నాను, ఒక వియర్ గా అడుగుతున్నాను. మరి పవన్ కళ్యాణ్ అన్న రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, నాగబాబు చిరంజీవితో సహా వాళ్ళు కూడా బాధపడతారు కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదా బాలయ్య గారికి? మిమ్మల్ని సూటిగా అడుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరో బాలయ్యకి తెలియదా? ఆ రోజు కూడా కేపీ రావు కాదు, ఆ రోజు కూడా కాదు. త్రిపురనే చిట్టుబాబు గారు చెప్తున్నారు నేను అన్నాను, నేను ఖండించానంట. మీరు ఇదే కేపీ రావు గారు బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున, లేకపోతే నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫు బయటకు వచ్చి అయ్యా బాలయ్య గారు మీరు అట్లా పవన్ కళ్యాణ్ గారు తెలియదు కరెక్ట్ కాదు అని మీరు ఖండించుంటే ఇవాళ లైవ్ లో మీరు చేసిన కామెంట్ అర్థం ఉండే కుటుంబ సభ్యుల అభిమాని కాదు కాదు అశోక్ గారు ఇక్కడ చెప్తున్నాడు. నాగబాబు గారికి బాలకృష్ణ గారు ఎవరో తెలియదు అని అంటే నాకు కూడా నాగబాబు రావు గారు, రావు గారు ఒక నిమిషం, ఒక నిమిషం రావు గారు, చిట్టుబాబు గారు ఇక్కడ క్లారిటీ ఏంటంటే అండి, ఇప్పుడు ఆయన నాగబాబు గారు అన్న మాట ఖచ్చితంగా తప్పు. దీనికి అర్థంగా ఆయన అన్నారు అంతకుముందు అన్న ఆ సందర్భం ఏంటంటే ఆయన ఆ కార్యక్రమం చేస్తున్నది నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ తెలియదు అని అన్నది తప్పితే పవన్ కళ్యాణే నాకు తెలియదు అని అనలా, అది వేరు. సరే, ఆ డిస్కషన్ కన్నా ఇప్పుడు చేయాల్సిన డిస్కషన్, రావు గారు కృష్ణప్రసాద్ గారు పోట్లాడుకుంటారు, మీరు మీ ఫ్యాన్ మా అభిమాని మా హీరో అని మాట్లాడుకుంటాం కాదు. చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు మీరు అన్నది ఏంటంటే మీరు అన్న మాటల్లో కొంత కాంట్రడిక్షన్ ఉంది. మీరు మొదట ఏమంటున్నారంటే బాలయ్య మీరు అలా అంటాం కరెక్ట్ కాదు అని, నేనే బాలయ్యని పర్సనల్ గా కలిసినప్పుడు కూడా చెప్పాను, ఆ రోజు ఖండించాను అన్నారు. ఇప్పుడేమంటున్నారంటే అప్పుడు అన్న సందర్భం వేరు, ఆ పరిస్థితుల్లో అన్నది వేరు అంటూ ఉన్నారు. అదే ఒకవేళ ఆయన అన్నది తప్పు కాకపోతే త్రిపురనాయని ఎందుకు ఖండించారు? క్లారిటీ కాదు 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 అశోక్ గారు, నేను అనలేదంటల్లా, అన్నారు అన్న సందర్భంలో ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు, సందర్భాలు వేరు. ఆ సందర్భం అన్నప్పుడు ఖండించాము చెప్పాము, ఇక్కడ అన్నప్పుడు ఖండించాలి, తప్పు ఈ మాట అనకూడదు. ఎందుకంటే బాలయ్య బాబు ఎవరో నాకు తెలియదు, నాగబాబు అంటారు పరువు పోదు, సమస్య ఇది కాదు. వీళ్ళిద్దరు ఈ రెండు వర్గాలు అవ్వకూడదు, పరిష్కారం
కాలర్స్ ఉన్నారు మాట్లాడదాం. ఒక్కొక్క నిమిషం అండి, చిట్టిబాబు గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి, రావు గారు లైన్ లో ఉండండి, కృష్ణప్రసాద్ గారు లైన్ లో ఉండండి, కొంతమంది కాలర్స్ మనకి, కొంతమంది వ్యూయర్స్ మనకి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు ఈ వివాదానికి సంబంధించి. నరేష్ గారు బాపట్ల నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. త్రిపుర నేను చిట్టిబాబు గారిని ఆయన ప్రశ్న అడుగుతానంటూ ఉన్నారు. నరేష్ గారు అడగండి, చిట్టిబాబు గారు లైన్లో ఉన్నారు. నరేష్ గారు, కాల్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. కాల్ ఇంకో కాలర్తో మళ్ళీ మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. కృష్ణప్రసాద్ గారు బేసిక్గా ఒకటి ఒక సొల్యూషన్ ఒకే ఒక నిమిషం చెప్తాను, వినండి. చెప్పండి, కూల్గా మాట్లాడుతున్నాను. చెప్పండి, హలో. చెప్పండి చెప్పండి. నేను సమస్యకు పరిష్కారం వెతికి భవిష్యత్తులో అటువంటి పునరావృతం కాకుండా మనందరం చేయటానికి డిబేట్ పెట్టుకుంటే బాగుంటుంది కదండి. ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవటానికి, ఎవరికాలు సమర్థించుకోవటానికి అయితే ఇది ఉపయోగం లేదు. నేను ఎందుకు చెప్తాను, రామ్ చరణ్ బాబు కానీ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ బాబు ఇద్దరు కలిసి నటిస్తున్నారు. రాబోయే జనరేషన్లో యువత అంతా కలిసి ప్రయాణం చేద్దని ముందుకెళ్తున్నారు. మిడిల్ మేనేజ్మెంట్ లాగా మధ్యస్థులు కానీ పైన గత జనరేషన్లో కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటే అది వ్యక్తిగతంగా ఉంచుకోవాలి, కానీ పబ్లిక్ చేసుకోకూడదు. సందర్భాన్ని బట్టి మనం రియాక్ట్ అవ్వాలి. బాలకృష్ణ గారు మాట్లాడిన సందర్భం ఒకటైతే దాన్ని వక్రీకరించారు కాబట్టి ఆ రోజు ఖండించలేకపోయాం. అలాగే నాగబాబు గారు మాట్లాడితే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు నాకు తెలియదంటే డెఫినెట్గా మేము కూడా ఖండిస్తాం. దాంట్లో మొహమాటం లేదు. మాకు నేర్పింది ఎన్టీ రామారావు క్రమశిక్షణ, మర్యాద ఎదుటి మనిషికి మర్యాద ఇవ్వాలి. బేసిక్ గా చిట్టిబాబు గారు ఒక పాయింట్ వినాలి ఇక్కడ. నిన్న ఏదైతే నాగబాబు గారు అన్న పాయింట్, నాగబాబు గారు అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి నందమూరి ఫ్యాన్స్ ఇవాళ ఉదయం నుంచి కూడా, బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతూ ఉన్నారు. దానికి ఖండనగా అటు నాగబాబు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇవి తీవ్రమైన అభ్యంతరకరంగా ఉంటూ ఉన్నాయి. మీరందరూ బాగానే ఉంటారు, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేస్తే అసభ్యంగా కుటుంబ సభ్యులను కూడా బయటికి లాగి ఒకళ్ళని ఒకళ్ళు తీవ్రంగా పోస్టులు పెడుతున్నారు. చేతిలో ఫోన్ ఉందని, ఇంటర్నెట్ ఫ్రీగా ఉందని, 200 రూపాయలతో రీఛార్జ్ చేస్తే రోజుకో 2 GB ఇచ్చేస్తున్నారు జియో లాంటివి కదా అని విచ్చలవిడిగా దీన్ని వాడితే అవతల వాళ్ళు కూడా అదే రకంగా ఉంటుంది. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టినట్టు అవుతుంది. కాస్త ఆలోచించండి, పోస్ట్ పెట్టండి, విమర్శించండి, విమర్శించండి. ఈ సమస్యని పరిష్కార మార్గంలో ఆలోచించాలి. తప్పితే మేము అభిమానులం కనుక మేము డోర్ డోపం కొడతాం, భజనలు చేస్తాం అంటే తప్పేం లేదు అని మీరంతా కన్క్లూజన్ కొడతాం ఒకసారి ప్లీజ్. సార్ ఇప్పుడు ఏమవుతుందంటే కూల్ గా ఉంటే సమయం ముగిసింది. రావు గారు ఒక నిమిషం, కృష్ణప్రసాద్ గారు కాదండి, ఫైనల్ గా కన్క్లూజన్ ఇవ్వండి. దీనికి పరిష్కారం ఏంటి? బేసిక్ ఏంటంటే వివాదం పెద్దది అవ్వకూడదు. ఇండస్ట్రీలో రెండు పెద్ద కుటుంబాలు, మా మగ అమ్మాయిని ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగినటువంటి కార్యక్రమం సార్ ఇది. అది మధ్యలో జరిగినటువంటి దానికి ఇవాళ ఇంత రాద్ధాంతరం అక్కర్లేదు నాకు తెలిసి. రాద్ధాంతం చేయాలి అనుకుంటే గతంలో నేను ఎన్నో మిమ్మల్ని ప్రశ్నలు అడిగా మిమ్మల్ని, ఇదే తోటి నటుడు బాలకృష్ణ గారు, ఇదే నటు తోటి మరి చిరంజీవి గారు నటుడేగా, ఇదే పవన్ కళ్యాణ్ గారు నటుడేగా. ఇవాళ రాజకీయంగా పక్కన పెట్టేస్తే మాట్లాడినప్పుడు మీరందరూ కూడా వచ్చి మాట్లాడి ఉంటే ఇవాళ నాగబాబు గారు నోటప్పుడు ఆ మాట వచ్చేది కాదేమో. ఒక నిమిషం, చిట్టిబాబు గారు టైం లేదు, జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే ఉంది. మీరు జస్ట్ కన్క్లూజన్ ఇవ్వండి ఒక పెద్దగా ప్లీజ్. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారిని విమర్శించాల్సిన అవసరం ఏం లేదు. కాదండి, చిట్టిబాబు గారు, కృష్ణప్రసాద్ గారు కానీ రావు గారు కానీ ఒకటే రిక్వెస్ట్, మీరు మేము అభిమానులమని
కన్క్లూజన్కి వచ్చేద్దాం, కన్క్లూజన్కి వచ్చేద్దాం. ఇది విమర్శలు, వివాదం పెంచుకోవటాలు పెద్ద పరిష్కారం కాదు. అక్కడ నాగబాబు వర్సెస్ బాలకృష్ణ మధ్య వ్యవహారం కాదు. ఇది కూడా నందమూరి ఫ్యామిలీ, అటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారం. అటు రెండు కుటుంబాలకు సంబంధించి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ రేపు సోషల్ మీడియాలో ఇప్పటికే దుమ్మెత్తు పోసుకుంటూ ఉన్నారు. సో దీనికి వివాదం సూచించాలని సినిమా ఇండస్ట్రీ పెద్దలను విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సినిమా ఇండస్ట్రీ పెద్దగా త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా పిలిచాం, కానీ ఆయన కూడా విమర్శించడం మొదలుపెట్టారు. సో దాంతో ఇది ఇంకా విమర్శ వివాదం మరింత పెద్దదైన సందర్భం ఇక్కడ మనం అయితే చూసాము. సోషల్ మీడియాలో ఏదైతే పొద్దు ఉదయం నుంచి పోస్టులు పెడుతున్న రెండు వైపులో ఉన్న కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అది కాస్త తగ్గించండి. మీరు నాగబాబు గారు చేసిన కామెంట్ మీకు నచ్చకపోతే సద్విమర్శ చేయండి, నాగబాబు గారు ఇలా అనటం కరెక్ట్ కాదు అన్న సందర్భంలో ఇటు నాగబాబు గారి ఫ్యాన్స్ కూడా మరీ మీరు ఎదురు తిరిగి ఎదురు దాడి చేయాల్సిన అవసరం లేదు, మీరు కూడా సద్విమర్శ చేయండి. గతంలో బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నట్టుగానే గతంలో మీరు బాలకృష్ణ అన్నప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడలేదు అని చేస్తే బాగుంటుంది. కానీ ఇవాళ ఉదయం నుంచి చూస్తున్నాం ఫేస్బుక్లో వాట్సాప్లో రన్ అవుతున్నాయి, కుటుంబ సభ్యులకి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఏం అంశం, ఆయన మాట్లాడింది ఏంటి, ఈయన అన్నది ఏంటి, వీళ్ళిద్దరి మధ్య వ్యవహారాన్ని తీసుకెళ్ళి నాగబాబు గారు కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏం చేశారు, బాలకృష్ణ గారు కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏం చేశారు, ఈ రెండు వైపులు ఉన్న ఫ్యాన్స్ దీన్ని ఒక ఇద్దరు మనసు చేసుకుని ఆలోచించండి. చేతిలో ఇంటర్నెట్ ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేస్తే, మనకు స్వేచ్ఛ ఉంది కదా అని దాన్ని అడ్డగోలుగా వాడేస్తే అది మీరు కూడా దెబ్బతింటారు. ఇది మా ఛానల్ తరఫున మేము చేస్తున్న విజ్ఞప్తి. సో ఈ వివాదానికి సంబంధించి ఏం చేస్తారు ఏంటి అనేది రెండు కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుకుంటారా, సినీ పెద్దలు రంగంలో దిగి సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తారా, పొలిటికల్ ఈక్వేషన్స్తో రెండు కుటుంబాలు రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అయిపోయారు కాబట్టి అటు పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వ్యవహారాలను సినిమా ఇండస్ట్రీలో కూడా తీసుకొచ్చి జోక్యం చేసుకుని విమర్శలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో వివాదానికి తెరపడాలని మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఇవాళ డిబేట్.